హలో కస్టమర్స్, వెల్కమ్ టు సాయం ప్రాపర్టీస్. ఈ రోజు మనం బెంగళూరు హైవేలో ఉన్నామండి. మీరు చూస్తున్నది బెంగళూరు హైవే NH 44. సో మనకి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ వచ్చిందండి. సో దీనికి ఆనుకొని 20 మీటర్ల దూరంలో 20 మీటర్స్ మనకు బెంగళూరు హైవే నుండి మీరు చూస్తున్నది ప్రీ క్యాస్ట్ ఉంది కదా. సో ఈ ల్యాండ్ మనకు రీసేల్కి వచ్చింది. 1 ఏకర్ 23 గుంటాస్ అండి. 1 ఎకరం 23 గుంటలు. సో ఇది పాల్మాకుల లొకేషన్ లో ఉంది. ఇది ఈ ల్యాండ్ 111 జీవో అండి. 111 జీవో లొకేషన్ లో ఉంది. సో మీరు చూస్తున్నది ఈ బ్లాక్ టాప్ రోడ్ ఉంది కదా. ఈ బ్లాక్ టాప్ రోడ్ వరకు బెంగళూరు హైవే ఎక్స్టెన్షన్ ఉందండి, 6 లేన్ ట్రాక్. సో ఈ ఎక్స్టెన్షన్ వస్తే ఇంకా ఈ ల్యాండ్ అనేది ఇంకా దగ్గర అవుతుంది మెయిన్ రోడ్ కి. సో చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉంది, దగ్గరలో ఉంది. 111 జీవో అనేది ఒకసారి ఇది ఇంకా కోర్టులో ఉంది కదా, ఒకసారి ఎత్తేసి పాజిటివ్ గా అనుకూలంగా వస్తే ఒకేసారి ల్యాండ్ రేట్స్ అనేది జంప్ అవుతుంది అండి. ఒకేసారి ల్యాండ్ రేట్స్ అనేది జంప్ అవుతుంది. సో రిస్క్ తీసుకునే వాళ్ళు, ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకునే వాళ్ళు మంచి అవకాశం అండి తీసుకోవడానికి. ఇది లోపల 1 ఎకరం 23 గుంటలు లోపల ఇది గేట్ ఉంది కదా. లోపల ఒక జామ తోట ఉంది, బోర్ ఉంది, వాటర్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉంది. ప్రస్తుతం అయితే జామ తోట ఉంది. సో ఈ ల్యాండ్ లీగల్లీ అన్ని క్లియర్ అండి. దీనికి పాస్బుక్ ఉంది, రైతు బంధు వస్తుంది, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని క్లియర్ ఉంది. సో ఫ్యూచర్ లో మంచి కమర్షియల్ బిట్ ఉంటుంది అండి, రెస్టారెంట్ కానీ హోటల్ కానీ ఇలాంటిది. మీరు అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా లేకపోతే బిల్డర్ కి ఇచ్చినా కానీ 111 జీవో ఎత్తేసిన తర్వాత మంచి రిటర్న్స్ అయితే బాగుంటుంది. ఎందుకంటే హైవే పక్కనే ఒక దగ్గర శంషాబాద్ చాలా దగ్గర అయింది. సో ఈ ల్యాండ్ మనకు సేల్ వచ్చింది. సో ఇది వాల్యూ చాలా ఎక్కువ అండి. ఇది 10 క్రోర్స్ క్యాస్ట్ ఉంది, 10 CR అండి ఇది ప్రాపర్టీ. సో 10 CR ఇది. సో 111 జీవో ల్యాండ్ అండి ఇది. 111 జీవో ల్యాండ్. బిట్ అయితే బాగుందండి. 1 ఎకర్ 23 గుంటాస్, బిట్ అయితే బాగుంది. ఇక్కడ హైట్ ఉంది చూస్తే మనకు వ్యూ బాగుంటుందని. సో ఇదే అండి, ఇదే ఇప్పుడు మీకు ఓవరాల్ గా దీన్ని కనిపిస్తుంది. చివర్లో చెట్టు ఒక ఎలక్ట్రిక్ టవర్ ఉంది కదా, పోల్. సో అక్కడ వరకు ఉంది. 1 ఎకరం 23 గుంటలు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, సీరియస్ బయర్స్, నాకు కాంటాక్ట్ చేయండి. మీకు సైట్ లొకేషన్ కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను చెప్తాను. ప్రైస్ కూడా క్రోర్స్ లో ఉందండి, ఇది కోట్లల్లో ఉంది. అది ఎంత అనేది నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో నా ప్రాపర్టీ డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండి.